దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నా దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మన దేవుడైన యెహోవా ఆయన సెలవిస్తున్న మాట చూడండి. మనల్ని రక్షించడానికంట మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడంట. నిజంగా మన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఈ లోకానికి ఆయన యేసుక్రీస్తుగా వచ్చే ముందు 750 సంవత్సరాల క్రితం యెషయా అనే భక్తుని ద్వారా దేవుడు ప్రవచనమెత్తి మాట్లాడిస్తూ అతనితో అంటున్నాడు, ఇదిగో మీకు ఒక సూచన చూపుతున్నాడు. ఆ సూచన ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అను పేరు పెట్టబడును అనమాట. అంటే కన్యక గర్భాన రాబోతున్నారు, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబోతున్నారు. దాని అర్థం భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం. నిజంగా తోడుగా ఉండటానికి రాబోతున్నాడు అనే మాట చెప్పారు. నిజంగా అలా వచ్చి ఆయన తోడుగా ఉన్నారు. ఎంతవరకు ఆయన తోడుగా ఉన్నారు? శిష్యులతో ఆయన తోడుగా ఉండి 3.5 సంవత్సరాలు, ఇక ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన అంటారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. యుగం సమాప్తమైపోయే వరకు మనతో కూడా ఉండే దేవుడు ఆయన. ఆయన ఎప్పుడు మనల్ని చేయి విడిచిపెట్టరు, ఎప్పుడు మనకు దూరంగా ఉండరు, ఎప్పుడు మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటారు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ దైవ జనాంగమా, ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి. జలముల మధ్య పడి వెళుతున్నప్పుడంట, ఆ నదులలో పడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, ఎందుకంటే నేను నీ తోడుగా ఉన్నాను. ఆయన తోడుగా ఉంటే మనం సముద్రం మధ్యలో వెళ్ళినా నదులలో పడి వెళ్ళినా అవి మన మీద పొర్లిపారవు. లిటరల్లీ ఇలా జరిగింది. ఇజ్రాయేలీల జీవితంలో వారు సముద్రం మధ్య నడిచారు, ఎర్ర సముద్రం మధ్య. ఆ సముద్రం మధ్య నడిచారు, ఆరిన నేల ఏర్పాటు చేశారు. ఆ సముద్రం అటుపక్కకు ఇటుపక్కకు చీలిపోయి దారి ఏర్పాటైంది. నడుచుకుంటూ అవతల రేవుకు వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడు వారికి తోడున్నారు కాబట్టి అంత అద్భుతంగా సముద్రం మధ్య నడిచిన ఆ సముద్రం వారిని ముంచలేకపోయింది. ఆ తర్వాత యోర్దాను నది దగ్గరికి వచ్చారు. ఉరకలెత్తుతో ప్రవహిస్తుంది, ప్రవాహంగా వచ్చే నది ఏకరాశిగా నిలిచిపోయింది, గోడ కట్టినట్టుగా ఆగిపోయింది, కింద నీరంతా తెలిపోయింది. దాని నుండి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయారు వాళ్ళు. నిజంగా నేల మీద నడిచినట్టు సముద్రంలో నడిచారు, నదుల్లో నడిచారు. అయినా అది వారిని ముంచలేకపోయింది. కారణం, వారికి తోడుగా ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆ తర్వాత కింద ఇంకో మాట అంటాడు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. ఇది కూడా అక్షరాల జరిగింది. షడ్రక్ మేషక్ అభ్యర్థనగో అనే ఆ ముగ్గురిని దేవుణ్ణి సేవిస్తున్నారు అని ఆ నెపంతో తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేయటానికి వెళ్ళిన 6 ఆ శకకు
అక్కడే పడి చచ్చిపోయారు. కానీ అగ్నిగుండంలో పడిన వారు, వారు అక్కడ పాడుతూ స్తుతిస్తున్నారు. అగ్నిగుండంలో కూడా వారికి ఏమీ కాలేదు. ఎందుకంటే వారి దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, ఆయన అగ్నిగుండంలోనికి వారి కోసం దిగి వచ్చాడు. వారి మధ్య ఆయన ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమ, అగ్నిగుండం కూడా వారిని ఏమీ చేయలేకపోయింది. అగ్ని వాసన కూడా వారికి రాలేదు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు పేరట నేను తెలియపరిచే మాట, మన దేవుడు మనకు తోడున్నాడు. మన దేవుడు మనకు తోడున్నాడు. ఎందుకు తోడున్నాడంటే, ఈరోజు మన వాగ్దానం, మనల్ని రక్షించడానికే మనకు తోడున్నాడు. అగ్ని మధ్య వెళ్ళినా మనల్ని రక్షించడానికి వచ్చేస్తాడు ఆయన. నదులలో పడి, సముద్రంలో పడి వెళుతున్నా మనల్ని రక్షించడానికి వచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన పేరు ఇమ్మానుయేల్, మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. నిజంగా ఈ వాగ్దానం వింటున్న మీరు ఒకవేళ ఈ అగ్ని లాంటి సమస్యల గుండా వెళుతున్నారా, ఈ అగ్ని లాంటి శోధనల గుండా వెళుతున్నారా, అయితే మీరు ఒంటరి కాదు, మీకు ఆయన తోడుగా ఉన్నారు. అది మిమ్మల్ని ఏమీ కాల్చలేదు, ఆ జలాలు మిమ్మల్ని ముంచలేవు. ఎందుకంటే మనకు తోడుగా ఉన్న దేవుడు జీవం గల దేవుడు, అగ్ని మంటను చలార్చగలడు, అలాగే ఈ జలరాశులన్నీ ఎకరాశిగా నిలిపివేసేయగలడు ఆయన. నిజంగా మన దేవునికి అసాధ్యమైంది ఏముందండి? ఆయన మనతో కూడా ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడు ఈ కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యలలో, అనారోగ్యంలో రకరకాలుగా కృంగిపోయి కలవరపడుతున్నారేమో, ఈరోజున మనల్ని రక్షించడానికి మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. కనుక ధైర్యం వహించండి. షడ్రకు మేషకు అభ్యర్థనకు తోడుగా ఉన్న దేవుడు, అలాగే దానియేలుకు సింహాల గుహలో తోడుగా ఉన్న దేవుడు, ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మనందరికీ ఆయన తోడుగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి, తప్పక ఆయన మనల్ని రక్షిస్తాడు, ఈ పరిస్థితులన్నీ మారుస్తాడు, ఈ సమస్యలన్నిటిపైన జయమిస్తాడు, మంచి రోజులు మనకు అనుగ్రహిస్తాడు. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేంగలేశురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. అయ్యా, మిమ్మల్ని విడిపించటానికి, రక్షించటానికి నేను మీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేశారు. నిశ్చయంగా మీరు తోడుగా ఉంటే మాకు విడుదల వస్తుంది, మీరు తోడుగా ఉంటే మాకు రక్షణ వస్తుంది, మీరు మాకు తోడుగా ఉంటే మాకు విజయం ఉంటుంది, మేలు కలుగుతుంది. అయ్యా, నిబిడలందరికీ మీరు తోడుగా ఉండి వారున్న సమస్య నుండి వారిని రక్షించండి, పరిస్థితులన్నీ వారికి అనుకూలపరచమని ఈ కొద్ది మనవలు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.